ఇప్పటి వరకు గెలిచిన వాళ్ళే సత్యవంతులు అంతకు మించి పనివంతులు అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఇప్పటి వరకు ఈ దేశాన్ని పాలించిన నాయకుల్లో 85% దొంగలు దోపిడీదారులు హంతకులు కీచకులే ముఖ్యంగా వారి వల్లనే ఎప్పుడూ అభివృద్ధి చెందాల్సిన నా దేశం ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పుకునే పరిస్థితికి దిగజారుతుంది యువతదే రేపటి భవిష్యత్తు అంటారు 50 సంవత్సరాలుగా రాహుల్ గాంధీనే యువజన అధ్యక్షునిగా ఉంటున్నాడు ఇక పబ్లిక్ మీటింగ్లలో చెప్పే సొల్లు విని యువత నమ్మకంతో ముందుకు వచ్చి ప్రచారం చేస్తారు జెండా మోస్తారు కానీ టికెట్ మాత్రం పనికి రాని సన్నాసలకిస్తారు ఇలా అయితే యువ నాయకత్వం ఎలా ముందుకు వస్తుంది సారీ టు సే ఇప్పటి వరకు ఈ దేశంలో కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో దేవుని పేరుతో పైసలు పంచి అబద్ధాలు చెప్పి సాధ్యం కాని హామీలతో గెలిచిన వాళ్ళే నిజాయితీగా గెలిచిన వాళ్ళు ఎందరూ